దేవర కలెక్షన్ల జాతర ప్రీమియర్స్ దగ్గర నుంచి పచ్చడి పచ్చడి చేసుకుంటూ బాక్సాఫీస్ బాదుషాగా మరొకసారి అవతారం ఎత్తాడు వరల్డ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్. కారణమేమిటి అంటే, సినిమాని తొక్కేద్దాం, ట్రోలింగ్స్ చేద్దాం అని మొదటి నుంచి అనేక రకాల అడ్డంకులు క్రియేట్ చేసిన వారందరినీ తొక్కుకుంటూ వెళ్ళిపోతూ శిఖరాగ్రానికి చేరాడు వరల్డ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు హాలీవుడ్, బాలీవుడ్, ఎక్కడైనా ఎప్పుడైనా ఎనీవేర్ ఎనీ సెంటర్. దేవర 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 మేనియాతో ప్రపంచం అంతా ఊగిపోతుంది కమ్మేశాడు. కాబట్టి ఆ రోజులకే దాదాపు 400 కోట్లకి చేరువైన ఈ సినిమా 7వ రోజు, 8వ రోజు, 9వ రోజు ఇక రానున్న రోజుల్లో ఏ రికార్డ్ అయినా సరే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అయితే ఇదే సమయంలో ఒక అద్భుతమైన, అరుదైన, అమోఘమైన రికార్డుని సాధించాడు వరల్డ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్. నంద్యాలలో రోజుకి 1 కోటి రూపాయలు చొప్పున 6 రోజులు 6 కోట్లు వసూలు చేసింది దేవర సినిమా. ఇంతకుముందు ప్రభాస్ పేరుతో ఉండేది 5 రోజులకి రోజుకు 1 కోటి రూపాయలు చొప్పున వసూలు చేశాడు. రాయలసీమ గడ్డ నందమూరి అడ్డ అని మరొకసారి నిరూపితమైంది. అటు బాబాయ్ నటసింహ నందమూరి బాలకృష్ణ అయినా, ఇటు అబ్బాయి వరల్డ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ అయినా, ఎవరైనా సరే రాయలసీమ గడ్డ నందమూరి అడ్డ అని మరొకసారి నిరూపించారు. వరుసగా 1 కోటి రూపాయలు, 1 కోటి రూపాయలు, 1 కోటి రూపాయలతో కుమ్మేస్తున్నాడు. ఒక్క రాయలసీమ ఏంటి, సీడెడ్ నైజాం, ఎక్కడైనా ఎప్పుడైనా ఎనీవేర్ ఎనీ సెంటర్. ఎక్కడైనా సరే ఎంతమంది ట్రోలింగ్స్ చేసినా, ఏం చెప్పినా, రకరకాల బ్యాడ్ రివ్యూలు, నెగిటివ్ రివ్యూలు గుప్పించిన, సోషల్ మీడియాని ముంచేసిన, అంతే ఒక్కసారి వామన అవతారమెత్తి తన కాలుతో వారందరినీ తొక్కేశాడు. అద పాతాళానికి వెళ్ళిపోయారు. అట్లా ఉంటుంది వరల్డ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కాలు పెడితే అంతే కథన రంగమే. మీకు తెలుసు, ఎంతోమంది ఫ్లాప్ డైరెక్టర్లకి బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఇచ్చి మరలా ఫ్లాప్ డైరెక్టర్ ముద్రబడ్డ కొరటాల శివకి కుమ్మేసి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇక మరలా ఒక ఊపు ఊపుతాడు కొరటాల శివ, అటువంటి ఫుల్ బూస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు దేవర సినిమా అనేక వరల్డ్ రికార్డులు క్రియేట్ చేస్తూ 1000 కోట్ల క్లబ్లో చేరటానికి దూసుకుపోతున్న ఈ సినిమా, రానున్న రోజుల్లో అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు వరల్డ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ పేరుతో లిఖిస్తుంది అన్నది మీకు అర్థమై ఉంటుంది. మళ్ళీ కొత్తగా చెప్పేదేం లేదు. ఏది ఏమైనా సరే వరల్డ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ మజాకాన్ ఇప్పుడు ప్రపంచమంతా వేణోళ్ళ కొనియాడుతున్నారు.